ఇప్పుడు కాంగ్రెస్ ని గెలవనీయకూడదు. కాంగ్రెస్ గెలిస్తే కనుక పార్లమెంట్ టైం కూడా మనకి దెబ్బ. కాబట్టి కాంగ్రెస్ ని కొట్టేస్తే ఇప్పుడు ఓడగొడితే అది కేసీఆర్ కి ఫెచింగ్ అవుతుంది నోడో. కానీ ఈ ట్రిప్ కాంగ్రెస్ అయిపోతే ఇది నాలుగో టర్మ్ అవుతుంది, మూడో టర్మ్ అంతే కదా. వాస్తవంగా 2018 ఈ ట్రిప్ అయిపోయింది అనుకోండి, 24తో 23తో ఇంక కాంగ్రెస్ ఏముంటుంది? ఆంధ్రలో కాంగ్రెస్ పరిస్థితికి వచ్చేస్తుంది. దాంట్లో ఉన్న నాయకుల్లో సగం మంది వెళ్ళి రేపు పొద్దున బీజేపీ సెంట్రల్ అధికారంలోకి వచ్చింది అనుకోండి, అటు దూరిపోతారు. అలాగంటే రేపు పొద్దున బీఆర్ఎస్ అయినా సపోర్ట్ చేస్తా పార్లమెంట్ లో, ఈ బలాన్ని అయినా వాళ్ళకి మద్దతు ఇస్తుందా? అవసరం లేదు. ఎందుకంటే జాతీయ స్థాయి రాజకీయాలలో మోడీ వర్సెస్ కేసీఆర్ తో చూసుకున్నప్పుడు మోడీకి అడ్వాంటేజ్ వస్తుంది. రాష్ట్ర రాజకీయాల్లోకి వచ్చేటు బండి సంజయ్ వర్సెస్ కేసీఆర్ చూసుకున్నప్పుడు కేసీఆర్ కి అడ్వాంటేజ్ వస్తుంది. అది అక్కడ లెక్క. సడన్ గా మోడీ మీద అభిమానం పెరిగిందా కేసీఆర్ కి? మొన్న 4 రోజులు ఆయన అనారోగ్యంతో ఉండి బయటకు వచ్చిన తర్వాత మాట తీరులో వచ్చిన మార్పు చూస్తూ ఉంటే వీళ్ళిద్దరి మధ్య బీజేపీ బీఆర్ఎస్ మధ్య ఏమైనా కుదురుతుందా ఒప్పందం ఏమన్నా? రెండు కోణాలు ఉన్నాయి. ఒకటి ఇంటర్నల్ అండర్స్టాండింగ్, అది అది జనంలో చర్చ అయితే నడుస్తుంది. కానీ ఇక్కడ సమస్య నాకు అనిపిస్తున్నది అయితే అండర్స్టాండింగ్లు చేసుకుంటే జనాల ఓట్లే మొబిలైజ్ కావు, కాబట్టి అదేం లేదు. మెయిన్ పాయింట్ ఏముంటుందయ్యా అంటే వాళ్ళు ఈయన టార్గెట్ చేయట్లేదు. ఇప్పుడు టార్గెట్ బిగిన్ అవుతుంది రేపు. మోడీ తిట్టినప్పుడు మోడీని తిడతాడు, అమిత్ షా తిట్టినప్పుడు మొన్న అమిత్ షాని తిట్టారు వీళ్ళు. అట్లాగే పెద్ద నాయకులు తిడతే తిడదాం, చిన్న నాయకులు దానికి వెళ్తే డైవర్షన్ అయిపోతుంది ఇక్కడ ఆ రూట్లో.